తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది రథం దహనం కేసుని సీబీఐ కి అప్పగించడం జరిగిందని ఏలూరు రేంజ్ డీఐజీ మోహన్ రావు తెలిపారు. ప్రభుత్వం నూతన రథ నిర్మాణానికి 90 లక్షలు కేటాయించడం జరిగిందని, చలో అంతర్వేది ఘటనలో అరెస్ట్ అయిన వారిని బెయిల్ పై విడుదల చేశామని, సోషల్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం చలో అంతర్వేది కార్యక్రమానికి ఎటువంటి అనుమతులు లేవని, కావున ప్రజలు ఎవరూ అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడవద్దని, అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సో సెప్టెంబర్ 5 రాత్రి అంతర్వేదిలో రథ దహనం కేసుని సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. పై మొత్తం ఆ విధంగా ప్రభుత్వం నోటిఫికేషను జీవోని రిలీజ్ చేసిన విషయం మీ అందరికీ తెలుసు. ఆ ఇన్వెస్టిగేషన్ అంతా కూడా ప్రోగ్రెస్గా ఉంది, విధాన సైంటిఫిక్ లైన్స్. అలాగే ప్రభుత్వ పరంగా కొత్త రథం నిర్మాణానికి 95 లక్షలు శాంక్షన్ చేయడము, గుడ్డు కొనడము, కొత్త రథం యొక్క నిర్మాణాన్ని ప్రారంభించడం జరిగింది. అలాగే రీసెంట్గా కొంతమంది అరెస్ట్ అయ్యారు కార్యకర్తలు, వాళ్ళని కూడా బెయిల్ పైన రిలీజ్ అయినారు. ఆ విషయం అందరికీ తెలుసు, మీడియాలో కూడా వచ్చింది. అలాగే కొన్ని మీడియా సోషల్ మీడియాలో చూస్తున్నాము, కొన్ని పార్టీలు చెరో అమలాపురం చెరో అంతర్వేది కార్యక్రమాలకు వస్తున్నారని చెప్పి. అయితే మనకు తెలుసు కోనసీమ ప్రశాంతమైన ఏరియా, ఇప్పుడు అక్కడ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. దీనితోడు అక్కడ మనకు కోవిడ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, సెక్షన్ 34 యాక్ట్, 144 సెక్షన్ అమల్లో ఉన్నాయి. అలాగే ఎవరు కూడా మాకు పర్మిషన్ అప్లై చేయలేదు, పర్మిషన్ ఎవరికి ఇవ్వలేదు. కాబట్టి అక్కడ ఎలాంటి చెలో అమలాపురం కానీ, ఎలాంటి గ్యాలీలకు కానీ, ధర్నాలకు కానీ పర్మిషన్ లేదు. రోజు పరంగా మేము ఎన్నో చర్యలు చేపట్టినప్పటికీ కొంతమంది పబ్లిక్ పీస్ అండ్ ట్రాంక్విలిటీని భంగం కలిగించినట్లయితే వాళ్ళపైన కఠినమైన చర్యలు ఉంటాయి. అలాగే అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే అరాచక శక్తులపైన కఠినంగా వ్యవహరిస్తాము. కనుక ప్రజలకు నా విజ్ఞప్తి ఏంటంటే, దయచేసి ఎవరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనవద్దు, ఎవరు ఆ ప్రశాంతమైన సేవకు రావద్దని చెప్పి నేను కోరుతున్నాను. ఆల్ సెక్టర్ పీపుల్ ఐఎమ్ అపీలింగ్. కాబట్టి ప్రజలందరూ కూడా కైండ్లీ కోఆపరేట్ విత్ ద పోలీస్.